సో ఇప్పుడు మాట్లాడుకోవాలంటే జగన్ పోలింగ్ అయిన తర్వాత వచ్చి చాలా కాన్ఫిడెంట్గా నూట యాభై ఒక్క స్థానం అంటే అంతకంటే పైన మాకు వచ్చే అవకాశం ఉంది ఎంపీ స్థానాలు కూడా గతంలో కంటే ఎక్కువ సాధిస్తున్నాం అని చెప్తూ ఉన్నారు ఎందుకంటే ఓన్లీ బికాస్ ఆఫ్ సంక్షేమ పథకాలు నేను ఇన్నిసార్లు బటన్లు నొక్కాను కాబట్టి కేవలం రెండు బటన్లు నొక్కి ప్రజలు నన్ను ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి అధికారాన్ని అప్పగిస్తారు అని చెప్పారు సో ఇప్పుడు ఈ ట్రెండ్స్ చూసిన తర్వాత మనం ఏమనుకోవాలి దాన్ని ఏ విధంగా విశ్లేషించాలి ఇంట్రెస్టింగ్ అంటే ఇప్పటివరకు వస్తున్న ట్రెండ్స్ బట్టి రన్నింగ్ కామెంటరీ కనుక బీజేపీ స్ట్రైక్ రేటు తక్కువ ఉంటుందా చూడాల్సిన అవసరం ఉంది అసెంబ్లీకి అసెంబ్లీకి మీకు జనసేన స్ట్రైక్ రేట్ కంపారిటివ్లీ చాలా ఎక్కువ ఉంటుంది అనేది చూడాలి సో అందువల్ల దీన్ని బట్టి భవిష్యత్తులో కూటమి సభ్యుల కూటమిలో ఉన్న భాగస్వామి పక్షాల రిలేషన్ ఆధారపడి ఉంటాయి ఇప్పుడు బీజేపీ స్ట్రైక్ రేట్ చాలా తక్కువ అనుకోండి బీజేపీ వాళ్ళు టీడీపీ పైన ఆరోపణలు చేస్తారు టీడీపీ వాళ్ళు బీజేపీ పైన ఆరోపణలు చేస్తారు అందువల్ల జనసేన స్ట్రైక్ రేట్ ఎంత ఉంటుంది ఇది కూడా చూడండి స్ట్రైక్ రేట్ అంటే పోటీ చేసిన సీట్లలో ఎన్ని గెలుస్తున్నారు అని టీడీపీ స్ట్రైక్ రేట్ ఎంత ఉంటుంది ఎందుకంటే భాగస్వామ్య పక్షాలు ఈక్వల్ స్ట్రైక్ రేట్ ఉండదు ఇప్పుడు బీహార్లో ఆర్జేడి లెఫ్ట్ కాంగ్రెస్ కలిస్తే పూరెస్ట్ స్ట్రైక్ రేట్ కాంగ్రెస్ది కాంగ్రెస్ వల్లనే కుటం దెబ్బతిండది హయ్యెస్ట్ స్ట్రైక్ రేట్ లెఫ్ట్ది ఓకే సో మీకు ఇలా స్ట్రైక్ రేట్ కూడా చాలా కీలకమవుతుంది అంటే టీడీపీ పోటీ సీట్లు ఎన్ని గెలుస్తుంది ఎంత పర్సంటేజ్ సీట్లు గెలుస్తుంది జనసేన పోటీ చేసే సీట్లో ఎన్ని పర్సంటేజ్ బీజేపీ జట్ల ఎన్ని చేస్తుందో చూడాల్సిన అవసరం ఉంది మీరు అన్నట్లు జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి నూట యాభై ఒకటి ఎక్కువ వస్తే అప్పుడు ఎవరు నమ్మలేదులేండి వైసీపీ నేతలు నమ్మలేదు మేము బేరుగా కనీసం నైంటీ ఫైవ్ హండ్రెడ్ సీట్లతో బయటపడ్డా చాలు అనే అభిప్రాయంతోనే ఉన్నారు ఫర్ ఇన్ఫో సార్ అనంతపురం లోక్సభ కూడా టీడీపీ అభ్యర్థి ముందంజలో కొనసాగుతున్నారు సార్ ఇందా మనం రాయలసీమ గురించి కూడా మనం మాట్లాడుకుందాం సో అనంతపురానికి సంబంధించిన ఎంపీ స్థానంలో కూడా టీడీపీకి సంబంధించిన అభ్యర్థి లీడ్లో కొనసాగుతున్నారు అంటే అందుకే ఇప్పుడు మనకు లోక్సభ సీట్ల కన్నా మీకు రాయలసీమలో అసెంబ్లీ సెగ్మెంట్స్ తేలాలి ఓకే మెయిన్గా లోక్సభ సెగ్మెంట్ల కన్నా గట్టిపోటీ ఉన్నప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ రిజల్ట్స్ ఎలా ఉన్నా లోక్సభ గెలవచ్చు ఓకే సో అందువల్ల మీకు నూట యాభై ఒకటి కన్నా పైన వస్తాయి అనేది మర్చిపోండి అది దట్స్ దే క్వశ్చన్ లేదు అసలు అది సో అది అది నేను ఆ రోజు కూడా చెప్పాను దేశం నివ్వరపోయే ఫలితం వస్తే నిజంగానే నిజంగా నేను నివ్వరపోవాలి అని నిజంగా నూట యాభై ఒకటి దాటితే షాకింగ్ అని మిరాకిల్ జరిగితే తప్ప నూట యాభై ఒకటి దాటి వైసీపీకి భారీగా డే వన్ నుంచి చెప్తున్నాను నేను భారీగా దెబ్బ తగలడం ఖాయము టీడీపీ కూటమి భారీగా పెరగడం ఖాయము ఇక అధికారం ఎవరికి వస్తుంది అన్నది తేలాలి తప్పి ఈ రెండు కంపల్సరీ జరుగుతాయని చెప్పింది అది అది ఎక్స్పెక్టెడ్ ఈ పరిణామము భారీగా దెబ్బ తగులుతున్నది అందరికీ తెలుసు వైసీపీ కూడా తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి పైకి ఎన్ని చెప్పినా బహుశా ఆయనకు కూడా అంతర్గతంగా అంచనా ఉండుంటుంది భారీగా దెబ్బ తగులుతుంది అనేది నోన్ టింగే సమస్య ఏంటంటే ఎంత తగులుతుంది ఓడిపోయి ఎంత తగులుతుందని అని జగన్మోహన్ రెడ్డి కనుక ఈ ఫలితాలే కొనసాగితే చివరి వరకు ఇది ఏ బిగ్ లెసన్ ఫర్ ఇండియన్ పాలిటిక్స్ అంటే మేము బటన్ నొక్కితే వెల్ఫేర్ స్కీమ్స్ అమలు చేస్తేనే గెలిచిపోతాం అనుకునే వారికి ఇది ఒక పెద్ద లెసన్ నేను గతంలో కూడా చాలా సార్లు చెప్పాను బటన్ నొక్కడానికైతే ముఖ్యమంత్రులు అవసరం లేదు బ్యాంక్ క్యాషర్ సరిపోతాడు మీకు కేసీఆర్ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైతే పథకాలు అమలు చేస్తారో అక్కడే ఓడిపోయాడు మీకు హైదరాబాద్ నగరంలో పథకాలు తక్కువ అక్కడ గెలిచాడు సో అందువల్ల కేసీఆర్ ఓటమి రేపు జగన్ కూడా ఇదే రిజల్ట్ వస్తే ఇట్స్ ఎ బిగ్ లెసన్ మేము పథకాలతోనే ప్రజలకు డబ్బులు పంచుతాం ఎన్నికలప్పుడు పంచుతాం ప్రభుత్వం నుండి పంచుతాం అనేది కరెక్ట్ కాదు పాలిటిక్స్ కూడా ఇప్పటిదాకా గవర్నెన్స్లో కరెక్ట్ కాదని అందరూ అన్నాం ఎందుకంటే గవర్నెన్స్లో డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవి లేకుండా డబ్బులు పంచుకుంటూ ఎంతకాలం పోతాం ఇట్స్ అన్ అన్సస్టైనబుల్ ఎకనామిక్ మోడల్ అనేది అందరూ ఒప్పుకుంటారు ఈవెన్ పంచటోళ్ళు ఒక్కుంటారు మాకు మళ్ళీ ఓట్ల కూర పంచుతామంటారు కానీ అన్స అన్సస్టైనబుల్ పొలిటికల్ మోడల్ కూడా అవుతుంది ఒకవేళ జగన్ ఓడిపోతే ఎందుకంటే దేశంలో ఇంత స్థాయిలో డబ్బులు పంచిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే ఎందుకంటే ఆయన లెక్క చెప్పాడు రెండున్నర లక్షల కోట్లు రెండు లక్షల డెబ్బై వేల కోట్లు లెక్క చెప్పాడు ఇన్ని డబ్బులు ఇచ్చాను కోట్ ఇన్ని కోటి అరవై లక్షల ఫ్యామిలీ లెక్క చెప్పాడు ఇన్ని ఫ్యామిలీస్ వల్ల లాభపడ్డాయి నాకు ఎందుకు ఓటలే అని కానీ ఆ క్వశ్చన్స్ మనకు కనబడ్డాయి ఆల్రెడీ ఇప్పుడు ఒక మహిళని అడిగితే నాకు డబ్బులు వస్తున్నాయి ఆనందం కానీ నా కొడుకు ఉద్యోగం లేదు కదా అనే క్వశ్చన్ ఎలక్షన్ టైంలో కూడా అడిగారు అంటే నాకు రెండు వేలు వస్తాయా మూడు వేలు వస్తాయా ఐదు వేలు వస్తాయా కాదు నా బిడ్డకు ఉద్యోగం దొరుకుతాయి ఇరవై వేలు వస్తాయి కదా అని అంటే ఈవెన్ కూటమి సక్సెస్ఫుల్గా ప్రచారం చేయగలిగిన చేయగలిగిన అంశం కూడా అది ఎకనామిక్ గ్రోత్ కన్సర్న్ అంటే కేవలం వెల్ఫేరే కాదు మాకు డెవలప్మెంట్ కావాలి వెల్ఫేరే కాదు మాకు జాబ్స్ కావాలి అనే ట్రెండ్ డే వన్ నుంచింది ఎందుకంటే సంక్షేమ పథకాల వల్ల జగన్ గెలుస్తాడేమో అని అనుకున్న వాళ్ళు ఉన్నారు కానీ అలా అనుకున్న వాళ్ళు కూడా డెవలప్మెంట్ విషయంలో జగన్ కు వ్యతిరేకత అందరం చెప్పినాం కదా